ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓకే, నాకు అవతల కోర్టుకెళ్ళే టైం అవుతోంది. కానిస్టేబుల్స్ తనని జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ కలుస్తాను సుందరి, టేక్ కేర్. సుందరి ఎలా చంపగలిగింది కార్తిక్? మా అమ్మ ఆ సుందరిని సొంత కూతురులా చూసుకుందే. తను మా అమ్మని చంపడానికి చేతులలో వచ్చాయి కార్తిక్. తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతారు అను బేబీ. ఇప్పుడు సుందరి దొరికినట్టు దొరికిపోయింది కదా. సుందరి పైకి చూడ్డానికి ఎంత అమాయకురాల్లా ఉంది. ఇలా హత్య చేస్తుందని బయట వాళ్ళు ఎవరైనా తెలుసుకోగలరా, నమ్మగలరా అను బేబీ? పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి అసలు విషయం బయటకు వచ్చింది. నాకన్నా ఆ సుందరికే మా అమ్మ విలువిచ్చింది. నేను పొరపాటున ఆ సుందరిని ఏమైనా అన్నా మా అమ్మ తనని వెనకేసుకొస్తూ నా మీదే కోప్పడేది. అంత మంచి ఆవిడ్ను ఆ సుందరి పొట్టున పెట్టుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను కార్తిక్. సుందరికి ఉరిశిక్ష పడాలి, లేదు అంటే యావజ్జీవ శిక్ష పడి అసలు జైల్లో నుండి బయటికి రావద్దు. అవును కార్తిక్, నేను ఇంట్లో నుంచి సావిత్రమ్మని బయటికి పంపిస్తుంటే నువ్వేంటి ఆ సావిత్రమ్మకి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వెందుకు అడ్డుకున్నావు? అను బేబీ కూల్, నెమ్మదిపడు, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు సావిత్రమ్మను బయటికి వెళ్ళకూడితే సావిత్రమ్మ తనతో పాటే పాపను తీసుకెళ్తుంది. పాప లేకుండా నువ్వు ఉండగలవా? సుందర్ని పోలీసులు పట్టుకెళ్లారు. కూతురు మీద హత్య కేసుతో తల్లి తల్లడిల్లిపోవడం నువ్వు చూడాలి. ఆ సావిత్రమ్మ బాధపడుతుండడం నువ్వు కళ్ళారా చూడాలి. అవి నాకు ఇంపార్టెంట్ కాదు. సావిత్రమ్మ నా కంటికి సుందరిలా కనపడుతోంది. అలా నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. నా మాట విను కార్తిక్, నా మాట పట్టించుకోకుండా నన్ను ఒంటరిని చేస్తున్నావు. నిన్నటి వరకు ఆ సుందరి మోనోపోలీగా వ్యవహరించింది, ఇప్పుడు జైలుకెళ్ళింది. సావిత్రమ్మ వద్దు వద్దు వద్దు. అది కాదు బంగారం, నీకు అదో ఇదో హెల్ప్ చేస్తుంది కదా సావిత్రమ్మ. ఎక్కడ చేస్తుంది కార్తిక్, నా మీద పెత్తనం చెలాయిస్తుంది. నేను అవన్నీ చూసుకుంటాను, నువ్వు నిదానంగా ఉన్నాను బేబీ. ఆ సుందరికి ఎలాగో శిక్ష పడుతుంది, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. సుందరి నేరస్తురాలని తేలేక చిన్నగా ఈ విషయాన్ని ఆధారం చేసుకుని ఆ ఆస్తిని మనం రాబట్టుకోవచ్చు. సరే కార్తిక్, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. ఆ సుందరికి తొందరగా శిక్ష పడేలా చెయ్యి, అప్పుడు మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మేడం, మా బాబాయ్ వస్తున్నారు, ఒకసారి లాక్ ఓపెన్ చేయరా. కుదరదు మేడం. ఏంటమ్మా సుందరి ఈ పరిస్థితి? నిన్నిలా పోలీస్ స్టేషన్లో సెల్లో చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. బాబాయ్, నాకేం కాలేదు బాబాయ్. కానిస్టేబుల్ గారు, కిరణ్ మై మేడం ఏం చెప్పారు? నా కోసం ఎవరు వచ్చినా రానిమ్మన్నారు. నేనెవరితో మాట్లాడతానన్నా నన్ను మాట్లాడమన్నారా లేదా అన్నారు మేడం. అయితే 2 నిమిషాలు సెల్ ఓపెన్ చేయండి, ఇక్కడే ఆ పక్కన మా బాబాయ్తో మాట్లాడతాను. పదండి బాబాయ్, అలా వెళ్ళి మాట్లాడు. రండి బాబాయ్. ఏంటి బాబాయ్ ఆ కంట్లో ఆ కన్నీళ్ళు? ఏంటమ్మా సుందరి గంత, నువ్వేంటి నేరం చేయడం ఏంటి? ఏంటమ్మా ఈ గతి? చెయ్యని దానికి ఎందుకు ఇన్ని బాధలు పడతావు? ఎందాక నీ నిందలు పడతావు? నీకంటూ సంతోషం లేదా?
నీకంటూ లైఫ్ లో స్పేస్ లేదా? ఎందుకమ్మా నీకంటూ ఒక స్పేస్ లేకుండా ఎదుటి వాళ్ళ గురించి అంత కష్టపడతావు? ఏడవకండి బాబాయ్, ఇప్పుడు ఏమైందని కేసు ఫైనల్ కి రావాలి. నేను నేరం చేశానని నిరూపణ కావాలి కదా. నాకేం కాదు బాబాయ్, మీరు ధైర్యంగా ఉండండి. నేనే తప్పు చేయలేదు, నిజం నిలకడగా తెలుస్తుంది. మీరు బాధపడకండి బాబాయ్. కాదమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు కాదనుకు సుందరి. ఏంటో చెప్పండి బాబాయ్. కార్తీక్ వాడు చేసే క్రిమినల్ కేసులన్నీ నీకు తెలుసమ్మా. నేను జస్ట్ వాడి మీద కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. నువ్వు కాదనుకో. ప్రతిసారి నువ్వు అలా వద్దు బాబాయ్ వద్దు బాబాయ్ అంటుంటే అను కూడా వాడి మాయలో పడిపోయి వాడే కరెక్ట్ అనుకుంటుంది. ఈ ఒక్కసారికి నాకు పర్మిషన్ ఇవ్వు తల్లి. సరే బాబాయ్, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఒకసారి అను మేడంకి అసలు విషయం చెప్పి కళ్ళు తెరిపించాలి. మీరన్నట్టే చేద్దాం బాబాయ్. అది అది నాకు నీ నుంచి ఎలాంటి సపోర్టే కావాలమ్మా. అప్పుడు నేను వాడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటానో నువ్వు చూడు. అలాగే బాబాయ్, ఆ అను మేడంకి నిజం తెలియాలి. నిజం తెలిస్తే అను మేడం తట్టుకోగలదా బాబాయ్? తట్టుకోగలదా అని నువ్వు చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నావు సుందరి. అసలు నాకు అనిపిస్తుందమ్మా, కార్తీక్ సంబంధించిన ప్రతి విషయం భార్య కాబట్టి అను కూడా తెలుసుంటుందేమోనని. లేదు బాబాయ్, అను మేడం అమాయకురాలు. నాకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. ఆ అమాయకత్వమే నన్ను అను మేడం విషయంలో నాలుగు అడుగులు వెనక్కి వెళ్లేలా చేస్తుంది. అను అమాయకత్వమే నీకు శాపం అవుతుందమ్మా. నేను చెప్పేది విను. కార్తీక్ మీద కేసు పెట్టి ఆ పెయిన్ ఏదో అతనికి కూడా తెలిసేలా చేద్దామమ్మా. అది బాబాయ్, కార్తీక్ ఒకవేళ అరెస్ట్ అయితే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. సరే ఓ పని చేద్దాం, కార్తీక్ నుంచి అసలు ఒక ఒపీనియన్ తీసుకుని ఆ తర్వాత మనమే బెయిలిప్పిద్దాం. అలాగే బాబాయ్, మనమే బెయిలిప్పిస్తాం కాబట్టి అను మేడంకి ఈలోపు నిజం అనేది తెలుస్తుంది. మొగుడు అనేవాడు ఎలా ఉన్నాడో అర్థమవుతుంది. కార్తీక్ ని అరెస్ట్ చేశాక అతనికి మనమే బెయిలిప్పిస్తాం. అప్పుడైనా అను మేడం కళ్ళు తెరుస్తుంది. ఇదంతా చేసేది కూడా మీ బాగు కోసమే, అంతేకాని మిమ్మల్ని విడదీయాలని కాదు. సరేమ్మా, ఏసీపీ గారు కూడా మంచివాడు అంటున్నావు కదా, మంచికి మంచే జరుగుతుందమ్మా. నాకు తెలిసిన ఒక లాయర్ గారు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళేసి కార్తీక్ ని కేసులో ఎదిరించే ప్లాన్లో ఉంటాను. సరే బాబాయ్, ఉంటానమ్మా. కాంతమ్మా, ఏమనుకుంటున్నావు నువ్వు? ఈవిడ పని మనిషి కాదు, పోలీస్. ఈవిడ గెటప్లో ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థం అవుతుంది. రాజేశ్వరి ఆంటీకి సంబంధించిన కేసుని సుందర్ పెట్టింది కదా, ఈ పోలీస్ ఆఫీసర్ కూడా అదే పని మీద ఇక్కడికి వచ్చింటుందేమో. మరి సుందర్ని అరెస్ట్ చేశారు కదా, మళ్ళీ తను కాంతమ్మ గెటప్లో ఎందుకు వచ్చినట్టు? రెండు మూడు రోజుల నుండి ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగానే మాయమైపోయావు. నువ్వు కనపడకుండా పోతే కేసు ఎవరి మీదకొస్తుంది? అను నీకు తన గురించి తెలీదు, తనే ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్. ఈ కేసులు గీసులు తనకేం కొత్త కాదను బేబీ. వాయిస్ తగ్గించు, వార్ చేయకు. అసలే మా ఇంట్లో పరిస్థితులు ఏం బాలేవు, చూస్తూనే ఉన్నావు కదా. ఆ సుందరి దొంగ మొహంది, దేవత లాంటి మా అమ్మని మర్డర్ చేసింది. నువ్వు రెండు మూడు రోజులు చెప్పా పెట్టకుండా ఎటో వెళ్లేసరికి నిన్నెవరు మర్డర్ చేశారనుకోవాలి? ఈ ఇంట్లో పని మనిషివి పని మనిషిలా ఉండు, ఎటన్నా వెళ్తే చెప్పి వెళ్ళాలి.
అయినా నువ్వు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, నేను ఇంకో 4-5 రోజుల్లో పనికి రాలేనమ్మా, ఊరెళ్తున్నాను. వెళ్ళనియాను బేబీ, పోలీస్ పక్కనుంటే బళ్ళెం పక్కలో పెట్టుకున్నట్టే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా, నీకు తలకాయ ఉండే మాట్లాడుతున్నావా? ఇంట్లో పరిస్థితిని చూసి కూడా నీకు ఆ మాట ఎలా వస్తుంది? నాకు కోపం తెప్పించుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నోరు మూసుకొని ఇంట్లో పని చేసుకుంటూ పడుండు. అది ఏంటను బేబీ, ఆవిడకేదో పనుందంటుంది కదా. 4-5 రోజులు వెళ్తే వెళ్ళింది, ఈలోపే ఏం కొంపలు మునిగిపోతాయి? కావాలంటే మంచి పని మనిషిని ఇంకో ఆవిడని నేనే తీసుకొస్తాను. కార్తీక్! అవునను బేబీ, ఎవరు ఎవరికి ఏం శాశ్వతం కాదు కదా. పని మనిషిని పట్టుకొని, అదే ఇంకో పని మనిషిని తీసుకొస్తాను. అంతేగాని కాంతమ్మ గారిని ఏమనుకో. కాంతమ్మ గారా? అయ్యో అను బేబీ, ఈ కాంతమ్మని గారు అనాలని అనుకోకుండానే అప్రయత్నంగా వచ్చేసింది. ఈవిడ పని మనిషి కాదని, పోలీస్ ఆఫీసర్ అని ఈ కాంతమ్మ ముందు చెప్పలేను. అర్థం చేసుకోను బేబీ. నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? పని మనిషిని పట్టుకుని గారు గీరు అంటున్నావేంటి? ఏమైంది కార్తీక్ నీకు? అది కాదాను బేబీ, వదిలేసి. ఏంటి వదిలేసేది? నీలా వదిలేయబట్టే. పనోళ్ళు పనోళ్ల తీరిగా ఉండట్లేదు. వదిలేయను బేబీ, నీకు కావాల్సింది పని మనిషే కదా, నేను సెట్ చేస్తాను. కార్తీక్ బాబు, మీరెందుకయ్యా అంత టెన్షన్ పడుతున్నారు? అదేం లేదు మేడం. తెలీదు మేడం. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే, పని విషయానికి వచ్చేసరికి పని పని అలా ఉంటుంది. అంటే పేకాట పేకాటే, బామ్మరిది బామ్మరిదే. మీరే నన్ను డిపార్ట్మెంట్ మనిషి అన్నారు, ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి మేడం? నువ్వు డిపార్ట్మెంట్ మనిషిలా బిహేవ్ చెయ్యడం లేదు. అలాంటప్పుడు నీకు మా కోఆపరేషన్ ఎలా ఉంటుంది? మీ బాబాయ్తో నువ్వు మాట్లాడింది నువ్వెందుకు చెప్పలేకపోతున్నావో. ఇప్పుడు నువ్వు నిజం చెప్తేనే బయటికి రాగలవు, అసలైన క్రిమినల్ని లోపల వేయగలం. నువ్వెందుకు తడపడుతున్నావు? పైగా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, యువర్ ప్రెగ్నెంట్, అది గుర్తుంచుకో. అను మేడం ఎలా ఉన్నారు అని అను మేడం గురించి ఆలోచిస్తున్నాను మేడం. ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన సుందరి నాతో చెప్పకుండా ఏదో దాస్తోంది. సుందరి, మీ బంగారాజు బాబాయ్ వచ్చి నీతో ఏం మాట్లాడాడు? అది నువ్వు నాకు చెప్పకుండా దాస్తున్నావు. రైట్, అది నీ ఫ్యామిలీ విషయం, ఇక్కడి వరకు నేను కన్సిడర్ చేస్తాను. బట్ ఫ్యామిలీ అయినా గానీ ఈ కేసుకి ఏమాత్రం సంబంధం ఉన్నా నిన్ను కూడా టాలరేట్ చేయను, గుర్తుపెట్టుకో. స్వర్ణ రా కూర్చో. ఈ మర్యాదలు తట్టుకోలేకే నేను ఇంట్లో ఉంచి వెళ్ళాలనుకునేది కూడా. ఇప్పుడు సుందరి లేదు కదా, ప్రశాంతంగా ఉందా? మేడం, నేను వచ్చిందే తన కోసం. తను ప్రెగ్నెంట్ కదా, ఎప్పుడెప్పుడు ఏ మందులు ఎలా వేసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ చూడడం నా డ్యూటీ. ఇప్పుడు సుందరి అక్క లేదు కాబట్టి ఇక నాకిక్కడ ఏ పని లేదు. అంటే ఏంటి స్వర్ణ నువ్వు చెప్పబోయేది? నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను మేడం. నువ్వు వెళ్ళిపోతావా? సుందరి లేకపోతేనే నేనున్నాను కదా స్వర్ణ, నేను నిన్ను బాగా చూసుకుంటాను. నీకు ఏ లోటు రానివ్వను స్వర్ణ. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు స్వర్ణ, నువ్విక్కడ హ్యాపీగా ఉండొచ్చు. అది కాదు మేడం, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. నువ్వు ఏం చెప్పినా వినలేను. వచ్చిన కొద్ది కాలానికి నాకు నీతో మంచి బాండింగ్ ఏర్పడింది. నిన్ను చూస్తుంటే నాకు తోడబుట్టిన చెల్లిలా ఉన్నావు.
స్వర్ణ, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్. నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని తెలిసాక నిన్నెలా వెళ్ళనిస్తాను? యు ఆర్ మై సరోగేట్ మదర్. సారీ, ఏదో మాటల్లో ఉన్నట్టున్నారు. నేను హాల్లో ఉంటాను, క్యారీ ఆన్. మీరు కానివ్వండి. కార్తీక్, మాటలేం లేవు, నూరా. చెప్పాను బేబీ. కార్తీక్, స్వర్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటోంది. దేనికను బేబీ? తను సుందరి కోసం వచ్చిందంట. ఇప్పుడు సుందరి లేదు కాబట్టి తను ఇంకెవరికి అబ్జర్వర్గా ఉండాలి, సో వెళ్తానంటోంది. స్వర్ణ చెప్పేది కూడా నిజమే కదా, తను వెళ్తానంటే వెళ్ళనివ్వు. అయ్యో, నేను కార్తీక్ నడిగి తప్పు చేశాను. స్వర్ణ ముందు అడగకుండా ఉండాల్సింది. థ్యాంక్ యూ కార్తీక్ సార్, మీరు నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. మేడం అర్థం చేసుకోకుండా ఇందాకటి నుంచి నన్ను ఇక్కడే ఉండు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. తను ఎందుకు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యో స్వర్ణ, నీ కడుపులో పెరిగే బిడ్డకు అసలు తల్లిదండ్రులం నేను, కార్తీక్ అని నీకెలా చెప్పాలి? మేడం, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్కరోజు ఉంటాను, తర్వాత ఉండను మేడం. కార్తీక్, స్వర్ణని వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి. ఆపడం దేనికను బేబీ, వెళ్ళిపోతాను అన్నప్పుడు వెళ్ళిపోని. అయ్యో కార్తీక్, నా సరోగసి బేబీ స్వర్ణ కడుపులోనే కదా ఉంది. స్వర్ణని మంచిగా చూసుకుందాం. స్వర్ణని ఎక్కడికి వెళ్ళనియను. స్వర్ణ, ఈ టైంలో ఎందుకు వచ్చావు? అక్క, మీరిటు వచ్చేశాక నేను అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా. అది నిజమే అనుకో, కానీ నేను బెయిల్ మీద త్వరగానే వచ్చేస్తాను. ఏమో అక్క, మీరు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో నేను వెళ్దామని నా లగేజ్ మొత్తం సర్దుకున్నాను, కానీ అను మేడం ఉండమంటోంది. ఇంకేంటి, బెటరే కదా. అను మేడం చాలా మంచి ఆవిడ, తను ఉండమంటుంది అంటే నిన్ను బాగా చూసుకుంటుంది. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడుండి చేసేదేం లేదు కదా. ఇప్పుడు నేను కమర్షియల్గా నా రవితేజ కోసం మనీ ఏర్పాటు చేయాలి. స్వర్ణ, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది విను. నిన్ను అను మేడం అద్భుతంగా చూసుకుంటుంది, అలాగే నువ్వు అను మేడం దృష్టిలో ఉత్త మనిషివి కూడా కాదు, సరోగసి మదర్వి కదా. ఏమో అక్క, అను మేడం అలా అనుకోవడం, రేపటి రోజున నేను సరోగసి ఉమెన్ని కాదని తేలడం, నేను ఆమె దృష్టిలో చాలా బ్యాడ్ అవుతాను కదా. తప్పే అనుకో, కానీ తను నువ్వున్నంత కాలం చాలా హ్యాపీగా ఉంటుంది, మెంటల్గా చాలా రిలాక్స్ అవుతుంది. ఒకసారి నీ పర్సనల్ విషయాలన్నీ పక్కన పెట్టి హ్యుమానిటీ గ్రౌండ్లో థింక్ చేసివర్ణ. అక్క, నాకు అను మేడంని చూస్తే జాలనిపిస్తుంది. తనది చైల్డిస్ట్ మెంటాలిటీ, బోల్డ్గా ఉంటుంది, ఫెయిర్ మెంటాలిటీ. అందుకే స్వర్ణ, ఇప్పుడు నేను కూడా తన పక్కన లేనందుకు తను హాయిగా ఉంటుంది. కానీ కార్తీక్ పేరుకి బర్తే అయినా మనమే తనని చిన్నపిల్లలా చూడాలి. కార్తీక్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, సో నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్లకుండా నువ్వు అను మేడం చెప్పినట్టు మన ఇంట్లోనే ఉండు. అక్క, నేనొకటి అడుగుతాను, నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పాలి, అది నీ అబ్జర్వర్గా అడుగుతున్నాను. సరే అడుగు. ఇప్పుడు మీరు సరోగసి మదర్గా యాక్చువల్గా మీరింటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకుంటూ హాయిగా ఉండాలి, కానీ మీరు ఇలా పెద్ద పెద్ద అడ్వెంచర్స్ చేస్తున్నారు. ఇప్పుడు సరోగసి మదర్గా మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయక్క? నువ్వు నీ జాబ్ని పర్ఫెక్ట్గా చేస్తున్నావు, నాకు మాత్రం ఇలా రౌడీలతో పరిగెత్తడాలు, ఫైట్లు చేయడాలు, ఇలా జైల్లో ఉండడాలు ఇష్టం ఉంటుందా చెప్పు. ఏ, అను చూస్తుంటే నీ కూతురు సుందరి గుర్తురావట్లేదా?
నీ కూతుర్లాంటి అమ్మాయి చెయ్యత్తడానికి ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఏం మాట్లాడుతున్నావు బంగారయ్యా? ఈ అను ఎంతంత మాటలు మాట్లాడుతోందో తెలుసా? ఈ స్వర్ణ కరెంటు పోయిందనే సోయి కూడా లేకుండా పాపని చీకట్లోనే వదిలిపెట్టేసింది. కాస్తైతే క్యాండిల్స్ తో చేయి కాలిపోయేది. అమ్మాను, ఇన్వర్టర్ పనిచేయడం లేదా? మీరు నన్ను అడుగుతున్నారేంటి బాబాయ్? మీ కూతురు సుందరిని అడగండి. ఆవిడే కదా ఈ పల్లవి పేరున ఆస్తి రాయించి తానేమో గార్డియన్గా ఉంది. అయినా ఒకసారి పల్లవి చెయ్యి కాలుంటే బుద్ధొచ్చుండేది. వింటున్నావా, వింటున్నావా బంగారయ్యా? చిన్న పిల్లని కూడా చూడకుండా ఎంతేసి మాట్లాడుతుందో. కన్నపేగైతే ఆ బాధ ఏంటో తెలుసుండేది. సావిత్రమా, ఇంకొప్తావా? దీనికి అంతటికి కారణం సుందరి. చేసిందంతా చేసి జైలుకెళ్ళి కూర్చుంది. ఏం మాట్లాడుతున్నావు బంగారయ్యా? అది జైలుకెళ్ళడం నీకు కూడా సంతోషంగానే ఉన్నట్టుందే. నా బిడ్డను ఎవరు బయటికి తీసుకురాకపోయినా దానికి మద్దతుగా నిలబడతావనుకున్నాను. చిచి, ఇదా నువ్వు చేసేది? టైం వరకు ఎక్కడికి వెళ్ళట్టు, ఇంకా రాలేదు. ఏంటి, నువ్వు ఇంకా పడుకోలేదా? మీరెక్కడికి వెళ్లారో తెలీదు, చెప్ప పెట్టకుండా వెళ్లారు, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నాకెలా అనిపిస్తుందండి? ఇంతకీ మీరు టైం వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అను ఇంటికి వెళ్ళొస్తున్నాను అంటే ఈ టైంలో ఎందుకు వెళ్ళారు అంటుందేమో. ఎక్కడికో వెళ్ళాను, వెళ్ళి పడుకో. ఎక్కడికో వెళ్ళాను అంటే ఈ లేడీస్ ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఏమో. ఇప్పటికే తులసి చూపులో తేడా వచ్చేసింది. అను దగ్గరికని చెప్పడమే బెటర్. ఏంటి తినేసేలా చూస్తున్నావు? నేనేం తినేసేలా చూడటం లేదు. ఎంత టైం అయింది కదా, ఏ పని మీద ఎక్కడికి వెళ్ళారో అని అడిగాను అంతే. అను వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తున్నాను. రేపు వెళ్ళలేకపోయారా? సుందరి చేసిన పని వల్ల పసిపాప పల్లవి ఇబ్బంది పడుతుంది, ఇంకోవైపు అను కూడా ఇబ్బంది పడుతుంది. అసలు సుందరి ఎవరిని ప్రశాంతంగా ఉండనిస్తుంది? తన మీద హంతకురాలు అని నిందపడి జైలుకెళ్ళినా మీ కళ్ళు ఇంకా చల్లబడినట్టుంది. జైలుకెళ్తే సమస్యలు తగ్గుతాయా, ఇంకా ఎక్కువ అవుతాయి. మనం ఉండి నచ్చ చెప్పడం సర్ది చెప్పడం వేరు. పల్లవిని స్వర్ణ చీకట్లో విడిచిపెట్టిందని స్వర్ణ మీద సావిత్రమ్మ గొడవ. స్వర్ణను ఎందుకు అంటావు అని సావిత్రమ్మ మీద అను గొడవ పడుతుంటే కాస్త కూల్చేసి వస్తున్నాను. సుందరి, జైలు నుంచి బయటికి ఎలా వచ్చా? ఏ, జైలుకెళ్ళింది ఇక జీవితాంతం జైల్లోనే చస్తుంది అనుకున్నావా? నువ్వు ఈ పని చేసుండవని ఆ ఆంటీని ఇంకెవరో చంపుంటారని
నీ గురించి ఆలోచిస్తున్నాను సుందరి. నువ్వు నువ్వు నా గురించి మంచిగా ఆలోచిస్తున్నావా? నిజం సుందరి, అవసరమైతే నిన్ను బయటికి తీసుకురావాలని, బెయిలిప్పించాలని నా ప్రయత్నంలో నేనున్నాను. అబద్ధం కూడా నువ్వు చాలా చక్కగా కాకమ్మ కథలా భలే చెప్తావు. నన్ను జైల్లో వేయడానికి కారణం నువ్వే. రాజేశ్వరమ్మని చంపానని నా మీద చెప్పిందే నువ్వు. అలాంటిది నువ్వు నా శ్రేయస్సు కోరుతావా? హే కార్తిక్, నీ విషయంలో నేను చాలా ఓపిక పట్టాను. నువ్వు చేసిన ప్రతి వెదవ పని నాకు తెలిసినా కేవలం ఆ అను కోసమే నిన్ను చూసి చూడనట్టు వదిలేశాను. చివరికి నన్ను హంతకు రాలివి అనే ముద్ర వేశావు కదా. నన్ను కొడతావా? నిన్ను కొట్టడం కాదు, నరికి చంపాలి. నేను ఆ రోజు స్వీట్ షాప్ దగ్గర కొట్టాను చూడు, కొట్టకుండా నరికేసుంటే సరిపోయేది. సిద్ధుకి నాకు అక్రమ సంబంధం అంట కట్టావు చూడు, అప్పుడు కూడా నిన్ను వదిలేశాను. నా ఫ్రెండ్ కూతురైన పల్లవిని నాకు అక్రమ సంతానమని నీ తెలివితేటలు ఉపయోగించి నిరూపించావు చూడు. అప్పుడొచ్చిన కోపానికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వెయ్యాలనుకున్నాను. ఈరోజే నీకు చివరి రోజు కార్తే. ఎన్ని రోజులు నిన్ను క్షమించడానికి కారణముంది? ఆ రాజేశ్వరమ్మకు నేను అను విషయంలో బాగా చూసుకుంటానని మాటిచ్చాను. అందుకే అను మోహన్ చూసి నిన్నింతవరకు క్షమించి శిక్షించకుండా ఉన్నాను. ఇక నిన్ను వదిలిపెట్టను. వద్దు సుందరి, నువ్వు నేరం చేసి మళ్ళీ జైలుకెళ్ళద్దు, నువ్వు బాగుండాలి. రే కార్తిక్, ఆపరా. నేను బాగుండాలని నువ్వు కోరుకోవడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఫైనల్ గా నాకొక నిజం చెప్పు. చెప్తాను, కానీ సుందరి నువ్వు నాకు అన్యాయం చేయొద్దు. అది నువ్వు చెప్పే నిజం మీద ఆధారపడి ఉంటుంది. రాజేశ్వరమ్మని నేను చంపానంటే నువ్వు నమ్ముతావా? ఏం మాట్లాడవు. నువ్వు చంపావని నేను నమ్మను. మరి రాజేశ్వరమ్మని ఎవరు చంపారు? నాకు తెలీదు. నాకు తెలుసు. ఎవరు? నువ్వే. రాజేశ్వరమ్మని చంపింది నువ్వే కాబట్టి నిన్నెందుకు బతకనివ్వాలి? నీ టైం అయిపోయింది కార్తీక్, ఇక నిన్ను క్షమించను. ప్లీజ్ సుందరి, నన్నేం చేయొద్దు, నన్ను విడిచిపెట్టు. చెయ్యని నేరాన్ని నా మీద వేసి నన్ను అన్యాయంగా జైలుకి పంపించిన నిన్ను ఇక క్షమించను. ఈ కత్తితోనే నిన్ను కండ కండాలుగా ముక్కలు ముక్కలుగా నరుకుతాను.
సుందరి వదలు, సుందరి వదలు. రాజేశ్వరి ఆంటీ కేసులో ఆ సుందరికి తొందరగా శిక్ష పడేలా చేయాలి.